బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి స్వాతంత్ర్య సిద్ధి కోసం పోరాడిన ధీరుడు సుభాష్ చంద్రబోస్ అని ఎమ్మెల్యే కవంపల్లి కొనియాడారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి క్రాసింగ్ ఏర్పాటు చేసిన నేతాజీ నూతన విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. రోడ్డు వెడల్పులో భాగంగా గతంలో ఉన్న నేతాజీ విగ్రహాన్ని శిథిలావస్థకు చేరుకోవడంతో ధ్వంసమైన విగ్రహస్థానంలో కొత్తగా తాను గత అసెంబ్లీ ఎన్నికలకు ముందిచ్చిన హామీ మేరకు ఈరోజు ఆవిష్కరించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాల క్రితం ఏర్పడిన నూతన గ్రామ పంచాయతీ బెజ్జంకి క్రాసింగ్ అని అన్ని వసతుల కొరకు కృషి చేస్తున్నాం అని తెలిపారు. మహిళా భవనంలో త్వరలోనే పూర్తవుతుందంటూ చెప్పుకొచ్చారు. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే ఇథనాల్ ఫ్యాక్టరీ కూడా అనుమతులు ఉన్నాయో లేదో తనకు పూర్తి సమాచారం లేదని, ఒకవేళ అనుమతులు కనుక ఉన్నట్లయితే వారితో మాట్లాడి ఈ ప్రాంత యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించగలనని పేర్కొన్నారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అర్హులందరికీ అందిస్తామంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో సైతం ఇక్కడ ఉంటున్న వారికే పార్టీలకు అతీతంగా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. వైడనింగ్ లోపల పోవడంతో దాన్ని పట్టించుకున్న నాదుడు లేరు. పదేళ్ళుగా నిరాధరణకు గురి అయిపోయిన తర్వాత ఈరోజు ఈ నియోజకవర్గంలో ఈ గ్రామంలో ఉన్న అందరూ కూడా సుభాష్ చంద్రబోస్ విగ్రహం పెట్టాలని కలిసినప్పుడు ఆ కార్యక్రమాన్ని అన్న దామన్న తీసుకొని దామోదరన్న చేతుల మీదుగా విగ్రహం కానీ ఆ స్టేజ్ కట్టించడం కానీ తన సొంత డబ్బులతో ఎవరి దగ్గర చందాలని చేయలే మీ అందరి కోరిక మేరకు సుభాష్ చంద్రబోస్ విగ్రహం పెట్టాలన్నారు కాబట్టి తప్పకుండా మేము వాగ్దానం చేస్తాం. ఎన్నికల ముందు కూడా పెట్టిస్తామని చెప్పినాం. ఎన్నికల కోడుండే 3 నెలలు అది ఆలస్యమైంది, క్షమించాలి. మరి అదేవిధంగా మీ ఇళ్లను కూడా పరిశీలించండి.